వెల్కమ్ టు పురా లోకల్ నేను మిహేమమాల్ని జాన్వి కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ లో పాగా వేసేందుకు రెడీ అయిపోయింది దేవర చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ దీంతో పాటు రామ్ చరణ్ సరసన ఆర్సి సిక్స్టీన్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది మరోవైపు బాలీవుడ్ లో కూడా బిజీగా ఉంది జాన్ ఇలాంటి సమయంలో తన ప్రియుడు శిఖర్ పహారియానో త్వరలోనే జాన్వి పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది శ్రీదేవి కూతురు ఇక ఒక ప్రముఖ పోర్టల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వి మాట్లాడుతూ నేను ఇటీవలే కొన్ని చెత్త వార్తలు చూశాను నేను ఒకరితో రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేశానని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు అందులో రాశారు ఈ మేరకు రెండు మూడు కథనాలు మిక్స్ చేసి వార్తలు రాశారు ఇలా చూస్తూ ఊరుకుంటే ఒక వారంలో నాకు పెళ్లి కూడా చేసేలా ఉన్నారు కానీ ఒకటి మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి వర్క్పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది కొన్ని వారాల క్రితం ఇలాంటి వార్తలనే జాన్వి కపూర్ ఖండించింది తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో తన రిలేషన్షిప్ గురించి ఇప్పటి వరకు జాన్వీ అధికారికంగా ప్రకటి కానీ ఆమె తరచుగా షిఖార్ పేరుతో ఉన్న నెక్లెస్ ను ధరిస్తూ మీడియాకి పోజులిస్తుంది కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో కూడా ఆమె ఈ నెక్లెస్ తో కనిపి అలానే తన ఫోన్ స్పీడ్ డైల్లో శిఖర్ నెంబర్ ఉందని కూడా షోలో అంగీకరించింది ఇక తన కొత్త సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పింది మీ జీవితంలో మీకు సపోర్ట్ గా ఉన్న వారి గురించి చెప్పండి అన్న ప్రశ్నకి ఇలా సమాధానమిచ్చింది నాకు పదహారేళ్లు ఉన్న నుంచి తాను నా జీవితంలో ఉన్నాడు నా కలలే తన కలలు అలానే తన కలలే నా కలలుగా ఇద్దరూ బ్రతుకుతున్నాం మేము చాలా సన్నిహితంగా ఉంటాం ఒకరికొకరు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాం అంటూ జాన్వి చెప్పింది రాజ్ కుమార్ రావుతో జాన్వి నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మాహీ మే ముప్పై ఒకటిన థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అలానే ఎన్టీఆర్ తో నటించిన దేవరా సినిమా అక్టోబర్ పదిన రిలీజ్ కానుంది